I cannot take him into my home. Papa, you don't even know him. Just give him a chance, na. Sarah, if my own daughter marries a person from another religion, bayta na moham ela chupichagalanu. Paul garu, manam peddavallam. పెద్దరికంగా ఆలోచించి మాట్లాడుకుంటే అన్ని విషయాలు సర్దుకుంటాయి. కోపంతో ఏం సాధిస్తాం చెప్పండి. అర్జున్కి ఎవరూ లేకపోయినా అన్నిటికీ నేనున్నాను. ఆస్క్ హిమ్ టు కన్వర్ట్. నో పాపా, హి విల్ నాట్. నో, నా కోసం అర్జున్ ఏమి మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ లవ్ హిమ్ యాస్ హి ఇస్. నో 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 నో, కోపపడకమ్మా. నాన్నగారు కదా, ఏదో ఆవేశంలో అంటున్నారు. వాడంటే నీకెందుకు ఇంత పిచ్చి? ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ లోకల్ క్రికెటర్, నథింగ్ మోర్. కొంచెం టాలెంట్ ఉన్నా ఈ ఏజ్ కల్లా నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు గుర్తుందా అర్జున్ గేమ్ గురించి ఏం తెలుసు నీకు? వాట్ ఇస్ దిస్? చెక్ నూనె. హౌ డేర్ యు? వాట్ డస్ హి మీన్ బై దట్? సారా, వేర్ ఆర్ యు గోయింగ్? వెయిట్. ఇంటికి వెళ్తావా? స్నానం చేసి వస్తాను, పెళ్లి చేసుకుందాం. ఒక్కటేంటి, ఏమైంది బాబు? ఏం లేదు, నేను క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్. నువ్వు క్రికెట్ వదిలేయడం ఏంటి? ఇట్స్ యువర్ లైఫ్. లేదు సార్, నాకు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు చాలు. నీకు నేను ఎక్కువ, వీడెక్కువ, నువ్వే. థ్యాంక్ యూ. లాయర్ దగ్గరికి ఈరోజు వెళ్ళడం మర్చిపోకు. గెటింగ్ లాట్స్ ఆఫ్ కంప్లైంట్స్ నౌడేస్. వాట్స్ హ్యాపెనింగ్ విత్ యు? గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ యువర్ షిఫ్ట్ టైం? 8 o'clock సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? ఐఎమ్ సారీ సార్, ఇంట్లో నైట్ పవర్ లేదు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని మీ ఇంట్లోనే డీల్ చేసుకోండి. అవి సాల్వ్ అవ్వకపోతే ఉద్యోగం మానేయండి. I don't want to listen to any of those things here. Yes. All of you, get back to your work. పట్టించుకోక సారా, వాడి సంగతి మనకు తెలిసిందే కదా. Yeah. Come. ఏమైంది? మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో? గొడవ అంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం అది ఉండదు. నేనే అరుస్తాను, నేనే బాధపడతాను, నేనే ఏడుస్తాను. పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి. ఒక్కోసారి దీనంతటికి కారణం నేనే అనిపిస్తుంది. ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ని ఫోర్స్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు. కానీ తర్వాతే నాకు తెలిసింది. అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు, పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ని అని. ఒకటి, రెండు, నాలుగు బాదం పప్పులు ఉన్నాయి బావా. సుడిగాడివరా నువ్వు. 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు, ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి గొడవ. లైఫ్లో ఇంకే పంచాయతీ కాదు. 5 రూపాయల బాదం పాలు, 4 పప్పులు వస్తే సుడిగడ్నా. మరి అంతే కదా బావా, నా దాంట్లో చూడు 3 ఉన్నాయి. రే, కొంచెం డబ్బులు కావాలరా, 1 నెల రోజుల్లో సెట్ చేసి ఇచ్చేస్తా. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బావా నీకు. నీకు విషయం చెప్పనా, నా దగ్గర బాదం పాలు కూడా డబ్బులు లేవు. డబ్బులు లేవా? మా తావుదా ఎందుకు పిలిచావు? బలేవుడు బావా, నేడే చూడండి, నేను పోస్టర్ మీద వేస్తే టికెట్స్ తెగిస్తారా? డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ఇది అంతే. సార్, డబ్బులు తీసుకొచ్చా? లేదు సార్. మరి ఎందుకు వచ్చావు? సరే, అది
అమ్మాయి ఉందే ఈరోజే నా అసిస్టెంట్ గా జాయిన్ అయింది. పాత అసిస్టెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది. అంటే నావల్ కాదు, అసలు అమ్మాయికి పెళ్లి అయినట్టు కూడా నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనవుడు కలిసాడు. అప్పుడు చెప్పాను 50,000 అరేంజ్ చేసుకోవయ్యా, నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ధర్మరాజు గారు ఒప్పుకోరు. సార్ ధర్మరాజు దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బులేవు సార్. మీరేమో నేను తప్పచేయలేదని ఇన్సల్ట్ చెప్పాలి సార్? నాకేమైనా మిగిలిపోద్ది అనుకున్నావా? ఏం మిగలదు. పోలీసు వాళ్ళకి ఇవ్వాలి, ఆడిటర్ కి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కి, ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్ కి, వీళ్ళందరికీ ఒక 10,000 కూడా మిగలదు. బాబు నీతో పనిచేసిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు, అయినా నీకెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందా? అయింది సార్. ఏమైంది? లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో జాబ్ పోయింది. ఇప్పుడు అదే లంచం ఇస్తే గానీ మళ్ళీ అడిగా జాబ్ రాదు. డబ్బులు లేవు గాని కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది. సన్న ఉద్యోగం. ఈ సంవత్సరంలో ఇప్పటికి 3 ప్రధానమంత్రులు మారారు, వాళ్ళ ఉద్యోగాలకే దిక్కు లేదు, నీదెంత? బా ఏంటి బా ఇప్పుడు లేదు, కొద్దిగా డబ్బులు అడిగా. ఆయన ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు ఎందుకు నీకు? బా రేపు నాని గడ్ బర్త్డే, బర్త్డే జెర్సీ కొని మనం అడిగాడు. అదేమో 500. అది జెర్సీ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు వేసుకుంటారు టీ షర్ట్ అదే కదా. ఓరి పిచ్చోడా, ఇలాంటి విషయాల్లోనే నాలాంటి ఫ్రెండ్స్ ఆడుకోవాలి కదా. కోటి పదా, ఎప్పటింట్లో పెళ్లికి అనేది 100 రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అయిన జెర్సీ వస్తుంది. ఒరిజినల్ కే ఒరిజినల్ లా ఉంటది. సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు. పదా దగ్గర బండి దగ్గర బా. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వకు. అడి వయసుకు అర్థం కాకపోవచ్చు కానీ నా మనసుకు తెలుసు, నేనేమి ఇచ్చాను. సరే ఇంకో ఐడియా ఉంది పదా. పదబావ దారిలో చెప్తాను, మంచి ఐడియానే. పదా కొట్టు. అరే త్వరగా చెప్పండి రా, నాకు పని ఉంది. నాకు కొంచెం డబ్బులు కావాలి, 1 మంత్ లో తిరిగి ఇచ్చేస్తా. ఎంత? 500. అంతేనా? దానికి ఎందుకు అంత ఆలోచిస్తావు? నాని ఏడు పడ్డారా? నేను నేను కారణం అడిగానా? నీకు మరీ మామాడు ఎక్కువరా. అరే నా దగ్గర అంత క్యాష్ లేదు. ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళి పద్దు దగ్గర తీసుకోండి, నేను ఫోన్ చేసి చెప్తా. రేపు పద్దున, లాస్ట్ టైం అంత పెద్ద కూడా జరిగింది. వద్దురా. అప్పుడంటే మన గురించి తెలియదు అనేసింది. నువ్వేం మనసులో పెట్టుకో, నువ్వు వెళ్ళడు, నేను చెప్తాను. సరే పోనీ, ఓ పని చేద్దాం, రేపు వచ్చి నీ దగ్గర తీసుకుంటా. ఇవాళ నేను క్యాంప్ కి వెళ్తున్నాను రా, ఎల్లుండి వచ్చి తీసుకో, బెంగళూరు ఉంటా. ఏ ఎల్లుండి వద్దు, ఏమద్దు, నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు, మేలు తీసుకుంటా. నువ్వు రారా, నువ్వు క్యాంప్ నుంచి రాగానే మనసు పాడుకోవచ్చు. పదరా మళ్ళీ పొద్దున అడగల. లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారా? ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? నేను సచిన వెళ్ళను. అది కాదురా. ఏంట్రా అందరూ కలిపి నన్ను నిరికిస్తున్నారు? ఏ ముహూర్తాన్ని పొద్దున్న పేరు పెట్టారో దానికి, ప్రతి దానికి ఓ లెక్క ఉంటది. రే ప్లీజ్ రా. రే లాస్ట్ టైం ఏం పెంట సరిపోదా? సేమ్ ఇలాగే అనిల్ గడు ఊరు వెళ్ళడం డబ్బుల కోసం. మనం ఎలాగే జరుగుతున్నా, కొంచెం పాజిటివ్ ఆలోచించుగా. సరే నేను అడుగుతాను, కానీ మీరు కూడా నాతో పాటు రావాలి. ఏంటి బావ ఈ రోజు నీ టైం బాగున్నట్టుంది, ఏమనుకుండానే డబ్బులు ఇచ్చేసేటట్టుంది. బాగుందా? నీకు నేను అడిగితే డబ్బులుంటావు, కానీ తాగడానికి తినడానికి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు డబ్బులుంటాయి. ఎక్కడ పెట్టావు? ఇక్కడ కనిపించట్లేదు.